మీ అందరికి శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఈరోజు క్లాస్ ని మొదలుపెట్టే ముందుగా మనం ఇంతకు ముందు జరిగిన క్లాస్ ని ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. ఇంతకు ముందు జరిగిన క్లాస్ లో రెక్టాంగులర్ టూల్ ని గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు ఇంతకు ముందు జరిగిన క్లాస్ గురించి ప్రశ్నలు అడుగుతాను. ఇప్పుడు ఇంతకు ముందు జరిగిన క్లాసులోని కొన్ని విషయాలను చూద్దాము. మీ డ్రాయింగ్లో కలర్ని నింపటానికి కలర్ బాక్స్ ఒకటితో పాటుగా ఏం కావాలి? మనం ఏ డ్రాయింగ్లోనైనా కలర్ బాక్స్ ఒకటిని ఉపయోగించి కలర్ను నింపటానికి ఫిల్ విత్ కలర్ని ఉపయోగిస్తాము. మనం కలర్ బాక్స్ టూని ఏ టూల్తో పాటు వాడుతామో మీరు చెప్పగలరా? మనం ఏ డ్రాయింగ్లోనైనా కలర్ను ఉపయోగించడానికి కలర్ బాక్స్ టూతో పాటుగా ఫిల్ విత్ కలర్ను ఉపయోగిస్తాము. కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2లకు గల తేడా ఏమిటో చెప్పగలరా? కలర్ బాక్స్ 1ని అవుట్లైన్ యొక్క కలర్ను మార్చడానికి మరియు కలర్ బాక్స్ 2ని డ్రాయింగ్ లోపల కలర్ను నింపటానికి ఉపయోగిస్తాము. ఇప్పుడు ఈరోజు క్లాస్ని మొదలు పెడదాం. ఎంఎస్ పెయింట్ కోర్స్ని 2 భాగాలుగా విభజించారు. పెయింట్ మాడ్యూల్ 1 మరియు పెయింట్ మాడ్యూల్ 2. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నది పెయింట్ మాడ్యూల్ 1. తరువాత క్లాస్ ముగిసిన తరువాత మీరు మాడ్యూల్ 1 మీద పరీక్షను వ్రాయవలసి ఉంటుంది. ఈరోజు క్లాస్లో నేర్చుకునే విషయాలు. ఈరోజు క్లాస్లో మనం రెక్టాంగులర్ టూల్ సహాయంతో వివిధ రకాలైన డ్రాయింగ్స్ను గీస్తాము. అవి ఫేస్, బిల్డింగ్ మరియు రాకెట్. ఈ పిక్చర్ను చూసి దీనిని ఏమంటారో చెప్పండి. ఇది ఒక ఫేస్ పిక్చర్. ఏ టూల్ ఉపయోగించి ఈ పిక్చర్ను గీస్తారు? ఈ పిక్చర్ని రెక్టాంగులర్ టూల్, కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2లతో పాటు ఫిల్ అనే ఆప్షన్ని కూడా ఉపయోగించి గీయవచ్చు. ఈ పిక్చర్ని చూడండి. మీరు ఈ పిక్చర్ని గీయగలరా లేదా? మీరు కనుక గీయగలిగితే ఈ పిక్చర్ని గీయండి. లేకపోతే ఈ వీడియో సహాయంతో మీరు ఈ పిక్చర్ని ఎలా గీయాలో నేర్చుకోవచ్చు. ముందుగా రెక్టాంగులర్ టూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత కలర్ ప్యాలెట్లోనికి వెళ్ళి కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2లలో ఒకే కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఫిల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి సాలిడ్ ఫిల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. మీ పాయింటర్ను డ్రాయింగ్ షీట్ మీదకు తీసుకుని వచ్చి ఒక రెక్టాంగులర్ బాక్స్ను వీడియోలో చూపిన విధంగా గీయండి. ఈ బాక్స్ లోపల కలర్ నిండి ఉంటుంది. తరువాత కలర్ ప్యాలెట్లోనికి వెళ్ళి కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2లలో బ్లాక్ కలర్ను సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ పాయింటర్ను డ్రాయింగ్ షీట్లోనికి తీసుకువచ్చి వీడియోలో చూపిన విధంగా 2 బాక్సులను గీయండి. ఇవి మన ఫేస్ పిక్చర్కు కళ్ళలాగా ఉంటాయి. గీసిన తరువాత కలర్ ప్యాలెట్లోనికి వెళ్ళి ఇంకో కలర్ను సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీ పాయింటర్ను రెక్టాంగులర్ బాక్స్లోనికి తీసుకువచ్చి
వీడియోలో చూపిన విధంగా ఇంకొక బాక్స్ను గీయండి. ఈ విధంగా మన పిక్చర్ లోపల నోరును గీయగలిగాము. ఇప్పుడు లైన్ టూల్ని సెలెక్ట్ చేయండి. తరువాత కలర్ బాక్స్ ఒకటిలో బ్లాక్ కలర్ మరియు కలర్ బాక్స్ రెండులో వైట్ కలర్ను సెలెక్ట్ చేసుకోండి. తరువాత మీ పాయింటర్ను వీడియోలో చూపిన విధంగా రెక్టాంగులర్ బాక్స్ లోపల కంటిపైన ఒక గీతను మరియు రెండవ దానిపైన కూడా ఇంకో గీతను గీయండి. ఈ విధంగా మనం రెక్టాంగులర్ టూల్ని ఉపయోగించి ఒక ఫేస్ పిక్చర్ను గీయగలిగాము. ఈ పిక్చర్ను ఎలా ఎరేజ్ చేయాలో చెప్పండి. ఈ పిక్చర్ను ఎరేజ్ చేయటం కోసం కంట్రోల్ ఏ డిలీట్ను ప్రెస్ చేయాలి. ఈ పిక్చర్ను చూడండి, దీనిని ఏమని అంటారో చెప్పండి. ఇది ఒక బిల్డింగ్ పిక్చర్. మీరు ఈ పిక్చర్ని గీయగలరా? రెక్టాంగిల్ అండ్ లైన్ టూల్ని ఉపయోగించి ఈ పిక్చర్ను గీయవచ్చు. మీరు గీయగలిగితే గీయండి, ఒకవేళ గీయలేకపోతే ఈ వీడియో సహాయంతో ఎలా గీయాలో నేర్చుకోండి. ముందుగా రెక్టాంగులర్ టూల్ను సెలెక్ట్ చేయండి. తరువాత కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2లలో ఒకే కలర్ను సెలెక్ట్ చేయండి. తరువాత ఫిల్ అనే ఆప్షన్లోనికి వెళ్ళి సాలిడ్ ఫిల్ను సెలెక్ట్ చేసుకోండి. తరువాత ఒక రెక్టాంగులర్ బాక్స్ను గీయండి. ఇప్పుడు మనం మన డ్రాయింగ్లో ఒక రోడ్డును గీయటం కోసం కలర్ ప్యాలెట్లోని బ్లాక్ కలర్ను కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2లలో సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మనం గీసిన బాక్స్లో కింద వీడియోలో చూపిన విధంగా ఒక రోడ్డును గీయాలి. తరువాత కలర్ ప్యాలెట్లోనికి వెళ్ళి కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2లలో ఒకే రంగును ఎంచుకోవాలి. ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ పిక్చర్ను గీద్దాం. వీడియోలో చూపిన విధంగా ఒక బాక్స్ను గీయండి. ఇది చూడటానికి ఒక బిల్డింగ్ లాగా అనిపిస్తుంది. మనం కలర్ ప్యాలెట్లోని ఇంకో కలర్ను కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2లలో సెలెక్ట్ చేయాలి. తరువాత వీడియోలో చూపిన విధంగా దాని పక్కన ఇంకొక బాక్స్ను గీయాలి. ఇది ఇంకొక బిల్డింగ్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఇంకో కలర్ను కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2లలో సెలెక్ట్ చేసుకొని ఇంకొక బాక్స్ను మన డ్రాయింగ్ షీట్లో గీయాలి. ఈ బాక్స్ ఇంతకుముందు గీసిన దానికన్నా కొంచెం చిన్నదిగా ఉంటుంది. ఇప్పుడు కలర్ ప్యాలెట్లోనికి వెళ్ళి ఇంకొక కలర్ను కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2లలో సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మన పాయింటర్ను డ్రాయింగ్ షీట్లో వీడియోలో చూపిన విధంగా ఇంకొక బాక్స్ను గీయండి. ఇప్పుడు ఇంకొక కలర్ను కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2లలో సెలెక్ట్ చేసుకొని ఇంకొక బాక్స్ను డ్రాయింగ్లో గీయండి. తరువాత ఇంకొక రెండు బాక్సులను వీడియోలో చూపిన విధంగా గీయండి.
ఇప్పుడు కలర్ ప్యాలెట్ లోనికి వెళ్లి కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2 లలో బ్లాక్ కలర్ ను సెలెక్ట్ చేసుకోండి. తరువాత మొదట గీసిన బాక్స్ లోపల కిటికీలలాగా చిన్న చిన్న బాక్సులను వీడియోలో చూపిన విధంగా గీయండి. తరువాత ఇంకొక బాక్స్ను తరువాత ఇంకొక బాక్స్ను తరువాత ఇంకొక బాక్స్ను వీడియోలో చూపిన విధంగా గీయండి. ఇవి చూడటానికి బిల్డింగ్కు కిటికీలలాగా ఉంటాయి. ఇప్పుడు కలర్ ప్యాలెట్లోనికి వెళ్ళి ఇంకొక కలర్ను కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2లలో సెలెక్ట్ చేయండి. ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా రెండవ బాక్స్లో కిటికీలను గీయండి. ఇప్పుడు ఇంకో కలర్ను సెలెక్ట్ చేసుకొని మూడో బాక్స్ లోపల గీయండి. ఈ వీడియోలో చూపిన విధంగా ఇంకొక కలర్ను సెలెక్ట్ చేసుకొని తరువాత బాక్స్ లోపల గీయండి. ఇప్పుడు ఇంకొక కలర్ను సెలెక్ట్ చేసుకొని ఈ బాక్స్ లోపలే ఇంకొక రెండు కిటికీలను గీయండి. తరువాత ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్న కలర్ను సెలెక్ట్ చేసుకొని
వీడియోలో చూపిన విధంగా ఇంకొక రెండు బాక్సులను గీయండి. తరువాత ఇంకొక రెండు బాక్సులను ఇంకొక కలర్ సెలెక్ట్ చేసుకొని గీయండి. తరువాత ఇంకొక రెండు బాక్సులను ఇంకొక కలర్ సెలెక్ట్ చేసుకొని గీయండి. తరువాత ఇంకొక రెండు బాక్సులను ఇంకొక కలర్ సెలెక్ట్ చేసుకొని గీయండి. తరువాత ఇంకొక రెండు బాక్సులను ఇంకొక కలర్ సెలెక్ట్ చేసుకొని గీయండి. ఇప్పుడు కలర్ ప్యాలెట్లోనికి వెళ్ళి కలర్ బాక్స్ 1లో బ్లాక్ కలర్ను, కలర్ బాక్స్ 2లో బ్లూ కలర్ను సెలెక్ట్ చేయండి. తరువాత మీ పాయింటర్ని డ్రాయింగ్ షీట్లోనికి తీసుకువచ్చి కుడివైపు ఉన్న బాక్స్ లోపల ఇంకొక చిన్న బాక్స్ను గీయండి. ఈ బాక్స్ చూడటానికి చుట్టూ బ్లాక్ కలర్, లోపల బ్లూ కలర్లో ఉండటం గమనించవచ్చు. దీని మధ్యలో లైన్ టూల్ సహాయంతో ఒక గీతను గీయండి. ఇప్పుడు ఇది చూడటానికి డోర్ లాగా అనిపిస్తుంది. తరువాత కలర్ ప్యాలెట్లోనికి వెళ్ళి కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2లలో ఒకే కలర్ను సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు డ్రాయింగ్ షీట్లోని కుడివైపు ఉన్న బాక్స్ లోపల ఇంకొన్ని బాక్సులను వీడియోలో చూపిన విధంగా గీయండి.
తరువాత ఇంకో కలర్ను సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా ఇంకొన్ని బాక్సులను గీయండి. తరువాత ఇంకొక కలర్ను సెలెక్ట్ చేసి ఈ బాక్స్ లోపల పైన ఒక బాక్స్ను గీయండి. ఇప్పుడు చూడటానికి బిల్డింగ్స్ మరియు కిటికీలు ఉన్నట్టు కనపడుతుంది. ఇప్పుడు లైన్ టూల్ని సెలెక్ట్ చేసుకొని కలర్ ప్యాలెట్లోని ఎల్లో కలర్ను సెలెక్ట్ చేసుకోండి. తరువాత మీ పాయింటర్ను డ్రాయింగ్ షీట్లోనికి తీసుకువచ్చి మనం గీసిన పోల్స్కు లైట్స్ లాగా గీతలను గీయండి. తరువాత కలర్ ప్యాలెట్లోని బ్లాక్ కలర్ను కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2లలో సెలెక్ట్ చేసుకోండి. తరువాత రెక్టాంగులర్ టూల్ను సెలెక్ట్ చేయండి. తరువాత ఫిల్ అనే ఆప్షన్లోనికి వెళ్ళి సాలిడ్ ఫిల్ను సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా రెండు పోల్స్ మధ్యన రెండు బాక్సులను గీయండి. తరువాత కలర్ ప్యాలెట్లోని ఒక కలర్ను కలర్ బాక్స్ 1లో మరియు వైట్ కలర్ను కలర్ బాక్స్ 2లో సెలెక్ట్ చేసుకోండి. తరువాత పోల్స్ మధ్యలో ఉన్న రెండు బ్లాక్ బాక్సుల పైన ఒక బాక్స్ను గీయండి. ఈ బాక్స్ చుట్టూ ఒక కలర్ను లోపల వైట్ కలర్ను కలిగి ఉంటుంది. తరువాత ఫిల్ ఆప్షన్లోనికి వెళ్ళి నో ఫిల్ను సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీరు గీసిన బాక్స్ మీద ఇంకొక బాక్స్ను గీయండి. ఇప్పుడు కలర్ ప్యాలెట్లోనికి వెళ్ళి బ్లాక్ కలర్ను కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2లలో సెలెక్ట్ చేసుకోండి. తరువాత మీ పాయింటర్ను డ్రాయింగ్ షీట్ మీదకు తీసుకొని వచ్చి ఇంకొక కారు యొక్క వీల్స్ లాగా ఇంకొక రెండు బ్లాక్ కలర్ బాక్సులను గీయండి. తరువాత ఆ వీల్స్ పైన ఇంకొక బాక్స్ను వీడియోలో చూపిన విధంగా గీయండి. ఇప్పుడు లైన్ టూల్ని సెలెక్ట్ చేసుకొని మీరు గీసిన బాక్స్ పైన రెండు గీతలను పైకు గీసి ఒక గీతను అడ్డంగా గీసి ఆ రెండు గీతలను కలపండి. ఇప్పుడు రెక్టాంగులర్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఫిల్ ఆప్షన్లోని సాలిడ్ ఫిల్ను సెలెక్ట్ చేసి కలర్ ప్యాలెట్లో కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2లను ఒకే కలర్తో నింపి వీడియోలో చూపిన విధంగా రెండు బాక్సులను గీయండి. ఇవి చూడటానికి
కార్ యొక్క ఫ్రంట్ లైట్స్ లాగా అనిపిస్తాయి. ఈ విధంగా మనం ఒక బిల్డింగ్ పిక్చర్ను గీయగలిగాము. ఇప్పుడు ఈ పిక్చర్ని మనం ఎలా ఎరేజ్ చేయాలో చెప్పగలరా? ఈ పిక్చర్ను చూడండి, దీనిని ఏమని అంటారో చెప్పండి. ఇది ఒక రాకెట్ పిక్చర్. మీరు ఈ పిక్చర్ను సొంతగా గీయగలరని అనుకుంటున్నారా? మీరు గీయగలిగితే గీయండి, ఒకవేళ గీయలేకపోతే ఈ వీడియో సహాయంతో పిక్చర్ను ఎలా గీయాలో నేర్చుకోండి. ముందుగా రెక్టాంగులర్ టూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత కలర్ ప్యాలెట్లోనికి వెళ్ళి కలర్ బాక్స్ ఒకటిలో బ్లాక్ కలర్ను, కలర్ బాక్స్ టూలో ఇంకో కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత సాలిడ్ ఫిల్ అనే ఆప్షన్ను ఎంచుకోవాలి. వీడియోలో చూపిన విధంగా ఒక రెక్టాంగులర్ బాక్స్ను గీయండి. ఈ బాక్స్ లోపల మీరు కలర్ బాక్స్ టూలో సెలెక్ట్ చేసుకున్న కలర్ రావటాన్ని గమనించవచ్చు. తరువాత కలర్ ప్యాలెట్లోని ఇంకో కలర్ను సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా ఈ రెక్టాంగులర్ బాక్స్కు లెఫ్ట్ సైడ్న ఇంకొక బాక్స్ గీయండి. తరువాత ఇంకో కలర్ను సెలెక్ట్ చేసుకొని దాని తరువాత ఇంకో బాక్స్ను గీయండి. తరువాత ఇంకో కలర్ను సెలెక్ట్ చేసుకొని ఇంకొక బాక్స్ను గీయండి. ఇప్పుడు కలర్ బాక్స్ టూలో వైట్ కలర్ను సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా మనం గీసిన రెక్టాంగులర్ బాక్స్ మధ్యలో ఇంకొక బాక్స్ను గీయండి. తరువాత లైన్ టూల్ను సెలెక్ట్ చేసుకొని మీరు మధ్యలో గీసిన తెల్ల బాక్స్ లోపల ఒక నిలువు గీతను వీడియోలో చూపిన విధంగా గీయండి. తరువాత వీడియోలో చూపిన విధంగా ఆ తెల్ల బాక్స్ లోపల అడ్డగీతలను గీయండి. రెక్టాంగులర్ బాక్స్కు ముందు వీడియోలో చూపిన విధంగా
ఒక గీతను గీయండి. తరువాత ఆ రెక్టాంగులర్ బాక్స్లో కింద నుంచి ఆ గీత చివరకు కలపండి. ఈ విధంగా రాకెట్ యొక్క ముందు భాగాన్ని గీయగలిగారు. తరువాత రాకెట్ యొక్క వెనక భాగంలో వీడియోలో చూపిన విధంగా ఒక గీతను గీయండి. తరువాత ఆ గీత నుంచి కిందకు ఒక గీతను, తరువాత దాని దగ్గర నుంచి పైకి ఒక గీతను వీడియోలో చూపిన విధంగా గీయండి. తరువాత అలానే పైన కూడా ఆ గీతలను గీయండి. తరువాత ఇంకో గీతను గీయండి. ఇప్పుడు ఆ గీత దగ్గర నుంచి రెక్టాంగులర్ బాక్స్ దగ్గరకు ఒక గీతను గీయండి. వీడియోలో చూపిన విధంగా ఒక గీతను, తరువాత ఒక గీతను, తరువాత ఇంకొక గీతను, తరువాత ఇంకొక గీతను, ఈ వీడియోలో చూపిన విధంగా ఇంకొక గీతను, తరువాత ఇంకొక గీతను ఈ వీడియోలో చూపిన విధంగా గీయండి. ఇప్పుడు మీరు కలర్ ప్యాలెట్లోని ఇంకొక కలర్ను, వేరొక కలర్ను సెలెక్ట్ చేసుకోండి. ఫిల్ విత్ కలర్ను సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా ఆ కలర్ను రాకెట్ యొక్క వెనక భాగంలో ఫిల్ చేయండి. తరువాత కలర్ ప్యాలెట్లోని ఇంకో కలర్ను సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా నింపండి. తరువాత కలర్ ప్యాలెట్లోని ఇంకో కలర్ను సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా రాకెట్ యొక్క మధ్య భాగంలో మనం గీసిన అడ్డగీతలలో ఒకదాని తరువాత ఒకటి నింపండి. ఈ విధంగా మనం రాకెట్ పిక్చర్ను గీయగలిగాము. ఈరోజు క్లాస్ని ముగించే ముందుగా ఎంఎస్ పెయింట్ ఫైల్ని క్లోజ్ చేయండి. మీలో ఎవరైనా ఎంఎస్ పెయింట్ ఫైల్ని క్లోజ్ చేయటంలో ఇబ్బంది పడుతుంటే మరొకసారి వీడియో సహాయంతో ఎలా క్లోజ్ చేయాలో నేర్చుకోండి. తరువాత మీ కంప్యూటర్ని సరైన విధానంలో షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీరందరూ రెక్టాంగులర్ టూల్ని ప్రాక్టీస్ చేశారు మరియు రెక్టాంగులర్ టూల్ సహాయంతో ఫేస్ బొమ్మని మరియు బిల్డింగ్ పిక్చర్ను కూడా గీయగలిగారు. చివరగా రాకెట్ పిక్చర్ను కూడా గీశారు. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు